ఏ వస్తువును తీసుకున్నా కూడా దాన్ని చక్కగా మలిచి పద్య రూపంలో పాఠకులకు అందించడం జాషువా గారికి వెన్నతోబిట్టిన విద్య. అంతేకాదు ఖండకావ్య రచనలో అందివేసిన చెయ్యి శ్రీ జాషువా గారు. ఆయన ఖండకావ్య రచనా నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఖండకావ్య రచన ఆచార్య రాయపూర్ సుబ్బారావు గారి రచనల్లో పల్లవిస్తే జాషువా గారి రచనల్లో పరిడి వెళ్ళింది అంటారు. ఇంతకన్నా మించిన గొప్ప ప్రశంస ఇంకేం కావాలి? బాల్యాన్ని గురించి రాస్తూ ఆయన శిశువు అనేటటువంటి యొక్క ఖండికలో ఎంత గొప్పగా తన భావనని చెప్పాడో చూడండి. గురించి వ్రాస్తూ, భాష రాదు వట్టి పాలు మాత్రము తావు, నిదురవోవు లేచి నిలువలేడు, ఎవ్వరెరుగరితన దేశమో గాని మొన్న నిన్న ఇలక మొలిచినాడు అంటాడు. ఎంత గొప్ప భావన చూడండి. దాంతోపాటుగానే అంతర్లీనంగా పునర్జన్మను కూడా ఇందులో ప్రస్తావించారు జాషువా గారు.